ఈ రౌడీ ప్రభుత్వం వల్ల బాబు గారిని ఇల్లీగల్ గా అరెస్ట్ చేసి మాకు యాభై రెండు రోజులు డిలే చేశారు డిలే చేయడం వల్ల ప్రత్యేకంగా ఉత్తరాంధ్రలో చాలా నియోజకవర్గాలు లోకేషన్ కవర్ చేయలేకపోయారు అప్పుడు వచ్చినప్పుడు చెప్పారు గాజ్వాక్ లో ముగించినా సరే నేను మళ్లీ త్వరలో కార్యకర్తలతో సమావేశం పెడతాం అండ్ అందరినీ ఇచ్చాపురం నుంచి అన్నట్టే ఇచ్చాపురం నుంచి స్టార్ట్ చేసి ఇవాళ వైజాగ్ పార్లమెంట్లో కార్యకర్తలు అందరితో సమావేశం పెట్టడం జరిగింది ఇప్పుడు ఆయన ఉద్దేశం కూడా శంకారావం అనేది ఎందుకు చెప్తున్నారు అంటే రాబోయే ఎలక్షన్స్ కి ఇప్పుడు శంకరరావు మోగించి మీ అందరినీ తయారు చేయడానికి అండ్ మోగింది ఆల్రెడీ మోగింది ఓకే గుడ్ సో ఇప్పుడు ఆయన స్టైలు ఆయన ఆలోచన ఏంటి అని అర్థం చేసుకోవడానికి ఈ సభ కూడా ఒక ఉదాహరణ ఇప్పుడు మీ ముందు ఇక్కడ రెండు సెక్షన్స్ ఉన్నాయి ఈ సెక్షన్స్ లో కూర్చున్న వాళ్ళు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో సూపర్ సిక్స్ లో ఏదైతే మన ఆలోచనలు ఉన్నాయో జనాలు ఇంటింటికెళ్ళి తీసుకెళ్లాలని కార్యకర్తలందరికీ ఒక బాధ్యత ఇస్తే ఏ కార్యకర్తలు అయితే చాలా బాగా చేశారో వాళ్ళు చెప్పుకోలేదు వాళ్ళని గుర్తించి పిలిపించి వాళ్ళతో ఒక ప్రత్యేక సమావేశం లోపల పెట్టుకుని మళ్ళీ వాళ్ళని ఇక్కడ కూర్చోబెట్టి అందరినీ గౌరవించారు అది లోకేష్ అన్న మీ అందరికి ఉదాహరణ కోసం మీకు చెప్తున్నాను నేను ఆయన అన్నాడు కదా మీరు నా చుట్టూ తిరిగితే మీకు అంత నెగిటివ్ పాయింట్స్ మీరు జనాల చుట్టూ తిరిగితే మీకు అంత గుర్తింపు మీరు వచ్చి మాకేం చెప్పుకో అక్కర్లేదు ఇప్పుడు టెక్నాలజీ ద్వారా మేమే మిమ్మల్ని గుర్తించి మేమే మిమ్మల్ని పిలుస్తాం పిలిచిన తర్వాత కూడా మీ బూత్లో ఓటింగ్ ఎట్లా జరిగింది మీ యూనిట్లో మీ క్లస్టర్లో ఓటింగ్ ఎట్లా అని గుర్తించిన తర్వాతే మీకు తర్వాత ఏ బాధ్యత అయినా గుర్తింపు అయినా అవసరం అందరూ మీరు గుర్తుపెట్టుకోవాలి రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా బ్యాడ్గా ఉన్నా సరే ఇక్కడ వైజాగ్ పార్లమెంట్లో మాత్రం ఎక్కువ వరకు ఓటర్స్ తెలుగుదేశాన్ని గుర్తించారు ఎందుకంటే ఇక్కడ గంటా శ్రీనివాసరావు గారు కూడా రెండు వేల ఓట్లతో అప్పుడు గెలిపించారు అంటే వైసీపీ ఉన్నా సరే అక్కడ ఇక్కడ గంటాగారు అన్నట్టు జనసేన అభ్యర్థి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి పోటీ చేసిన తర్వాత కూడా టీడీపీ గెలిచారంటే డెఫినెట్ గా జనాలు తెలుగుదేశం మీద కమిట్మెంట్ తో విశాఖ ప్రాంతంలో ఉన్నారని మనం చెప్పచ్చు కానీ అనేక కారణాల వల్ల కార్పొరేషన్ ఎలక్షన్లో మనం అంత బాగా పర్ఫామ్ చేయలేదు ఇక్కడ అందరు కార్యకర్తలు ఒకసారి గమనించుకోవాలి సో ఒకరే గెలిచారు మనం పదిహేడులో కానీ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వచ్చేసరికి మళ్ళీ ఇక్కడ చాలా బాగా ఓటింగ్ జరిగి మన ఉత్తరాంధ్ర పట్టభద్రల ఎలక్షన్స్ లో మనం చాలా మంచి మెజారిటీ పదిహేడు పర్సెంట్ తో మన వేపాటి చిరంజీవి గారిని మన ఎమ్మెల్సీగా గెలిపించుకోగలిగా అంటారు ఉత్తరాంధ్రలో సో మనకి కిందకి వెళ్ళింది పైకి వచ్చింది ఈ మూడు వందల రోజుల ప్రయాణంలో లొకేషన్ రాష్ట్ర వ్యాప్తంగా నడిచినప్పుడు మొదట్లో ఆయన మీద ఉన్న అభిప్రాయంకి ఇప్పుడు ఎండింగ్కి వచ్చేసరికి కొందరిలో ప్రత్యేకంగా చాలా మార్పు నాకు కనపడుతుంది ప్రత్యేకంగా ఏంటి అంటే ఎవరు పనిచేస్తున్నారు ఎవరు పని చేయట్లేదు ఎవరు డబ్బా కొట్టుకుంటున్నారు ఎవరు జనాల్లో ఉన్నారు అనేది చాలా ప్రత్యేకంగా ఆయనకి అర్థమైపోయింది ప్రతి నియోజకవర్గంలో ఉన్న సమస్యలు కూడా ఆయనకు నాకు బాధ ఏంటి అంటే విశాఖ ప్రాంతంలో ఆయన అంత ఎక్కువ నడవలేకపోయారు కానీ ఈ ప్రోగ్రాం ద్వారా ఆయన ఆలోచనలు మీ అందరికీ చెప్పుకోగలుగుతున్నారు కాబట్టి మీరందరూ బాగా వినాలని కోరుకుంటున్నాను ఇక్కడ ఎంతమందికి ప్రభుత్వం ద్వారా సంక్షేమ పథకాలు వస్తున్నాయి చేతులు ఎత్తండి ఎక్కువ మంది ఎత్తట్లేదు ఎవరికి తీసేశారో చేతులు ఎత్తండి ఎవరైనా ఉన్నారో ఎత్తే తీసేసిన వాళ్ళు ఒక ముప్పై నలభై మంది చేతులు ఎత్తారు నేను ఎందుకంటున్నానంటే ఈ ప్రభుత్వం ఏ స్పీచ్ లో వాళ్ళ లీడర్స్ మాట్లాడినా సరే ఇది పేదవాళ్ళకి పెత్తందారులకి ఉన్న పోరాటం అంట మేము పెత్తందారలు అంట వాళ్ళు పేదవాళ్ళు అంట అనేక ప్యాలెస్లు ఉన్న నాయకులేమో పేదవాళ్ళు ఇక్కడున్న ఉన్న వాళ్ళందరేమో పెత్తన్దారులు అండ్ అండ్ ఎప్పుడు అంటారు ఏంటి అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మేమంతా పేదవాళ్ళ కోసమే పనిచేస్తున్నాము పేదల కోసమే ప్రభుత్వం నాకు అర్థమైంది అది కాదండి నాకు అర్థమైంది ఏంటి అంటే మిమ్మల్ని శాశ్వతంగా పేదరికంలో ఉంచాల్సి ఉండాలి అని అనుకునే ప్రభుత్వం ఈ వైసీపీ ప్రభుత్వం ఎందుకంటున్నానంటే మీకు కొన్ని పథకాల్లో కొన్ని స్కీమ్స్లో పెట్టారు లిమిట్స్ పెట్టారు మూడు వందల యూనిట్లు కరెంట్ దాటితే మీకు పథకం కట్ మీ కుటుంబంలో ఎవరన్నా ఒక స్కూటర్ ఒక ఫ్రిడ్జో కొంటే మీకు పథకం కట్ ఎవరికన్నా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఎవరైనా ఫైల్ చేస్తే ఆ కుటుంబంలో పథకాలు కట్ అంటే మీరెవరు ఆశపడకూడదు మీ బతుకుతారు ఎవరికి ఇంప్రూవ్ అవ్వకూడదు ప్రత్యేకంగా అర్బన్ ప్రాంతాల్లో ఏంటి అంటే అందరు కోరుకునేది మా బతుకుతేరు ఇంప్రూవ్ అవ్వాలి మా పిల్లలకు ఉద్యోగాలు రావాలి మాకు డ్రైనేజ్ బాగుండాలి మాకు వాటర్ బాగుండాలి ఎలక్ట్రిసిటీ బాగుండాలి అని దాంట్లో ఏం అభివృద్ధి జరిగిందండి గత ఐదేళ్లుగా మీ అందరూ ఒకసారి గమనించుకోవాలి ఐదేళ్ళలో మీ జీవితం ఎట్లా ఇంప్రూవ్ అయింది ఎందుకంటే నేను వార్డుల్లో తిరుగుతుంటే కరెంటు వైర్ ముట్టుకోకర్లేదు కరెంటు బిల్లు ముట్టుకుంటే చాలు మాకు షాక్ వచ్చేస్తుంది గత ఐదేళ్లుగా తొమ్మిది సార్లు కరెంటు బిల్లు పెంచేశారు అనేది చాలా మంది బాధపడుతున్నారు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలు ఉన్నాయి సో అభివృద్ధి పదంలో చేయాలి అంటే అర్బన్ కాన్స్టిట్యున్సీస్ లో మనకి పెద్ద భూములు కూడా ఉండవు ఇక్కడ పెట్టుబడులు తీసుకుని రావడానికి కానీ భీమ్లీ లాంటి ప్రాంతంలో పెందుర్తి లాంటి ప్రాంతంలో మేము కానీ బాగా ఇల్లులు కట్టి అక్కడ ఏదైనా పెట్టుబడులు తీసుకొచ్చి ఉద్యోగాలు సృష్టిస్తే మీ అందరి ఇంట్లో కూడా పిల్లలు బాగుపడతారు ప్రత్యేకంగా కాలేజీల్లో చదివిన పిల్లలందరూ వాళ్ళకి ఉద్యోగాలు దొరక్క బాగా చదువుకున్న వాళ్ళు రాష్ట్రం వదిలేసి వెళ్ళిపోతున్నారు అంత బాగా చదవడం వాళ్ళు అవకాశం లేని వాళ్ళు ఇక్కడ ఉండిపోయి పాపం వాళ్ళు గంజాయికి అలవాటు పడ్డం ఇంకేదో అలవాటు పడడం వాళ్ళ జీవితాలు పాడైపోతున్నాయి చాలా బాధగా ఉంది దీని మీద చాలా గట్టిగా ఎదుర్కోవాలి ఒక చాలా ప్రశాంతంగా ఉన్న విశాఖ కూడా ఇలా ఒక రౌడీజాన్కి కబ్జాలకి గురవుతుంది అనేది చాలా బాధాకరమైన విషయం ప్రత్యేకంగా ఈ నార్త్ నియోజకవర్గానికి వస్తే కూడా చంద్రబాబు గారు రెండు వేల ఇరవైలో మీ అందరికీ గుర్తుందో లేదో రెండు వేల ఇరవైలో ఒక పర్యటనకి ఇక్కడికి వస్తే ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రౌడీల్ని అందరినీ ఏకట్టు చేసి ఎయిర్పోర్ట్ లో ఆయన్ని సిటీ ఎంటర్ అవకుండా చేయడానికి చాలా గోల చేశారు రోడ్డు మీద మహిళలను కూడా కూర్చోబెట్టేసి ఎంటర్ అవకుండా చేశారు చాలా బాధేసింది ఒక ప్రశాంతమైన నగరాన్ని ఇట్లా ఒక రౌడీజంకి చేస్తే అక్కడ పోలీసులు కూడా ఆడియన్స్ మెంబర్స్ లాగా చూస్తున్నారే తప్ప ఎవరు వచ్చి దాన్ని అడ్డుకోలేదు అన్ని అరబుక్ లొకేషన్ నా రాసుకున్నారు చెప్తారు ఇప్పుడు దాని గురించి అంటే నా పాయింట్ ఏంటి అంటే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాల్సిన ప్రభుత్వమే రౌడీజింగ్ చేస్తుంటే అది కూడా విమానాశ్రయంలో ఏదో తెలియని ప్రాంతంలో కాదు అందరు ప్రపంచవ్యాప్తంగా ప్రతి మీడియా కూడా చూసే విమానాశ్రయంలోనే అలా రౌడీజింగ్ చేస్తూ ఉంటే వదిలేశారంటే మనం ఎట్లాంటి దారికి వెళ్తున్నామో మీ అందరూ ఒకసారి గమనించండి మన విష మళ్ళీ ఇంకోవైపు దొంగ ప్రేమ చూపిస్తారు మనకి రా రాజధాని అని ప్రాంతాలని చిచ్చుపెట్టి మూడు రాజధానులు చెప్పి ఇక్కడ మేము చాలా అభివృద్ధి చేసేస్తాము అంటారు ఏం అభివృద్ధి చేశారబ్బా అని ఐదేళ్ళు అంటే ఒక పెద్ద లిస్ట్ చూపిస్తారు ఆ పెద్ద లిస్ట్ ఏంటంటే ఎవరెవరి దగ్గరికి వెళ్ళి ఏమేమి ఎరగొట్టారు అని గంటగారు ఆఫీస్ ఎరగొట్టడానికి ట్రై చేశారు మా దగ్గర గీతా యూనివర్సిటీ గాడ్ ఎరగొట్టారు గాజ్వాగ్లో పల్లగారు బిల్డింగ్ ఎరగొట్టారు వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి అంటే అందరు వెళ్ళి బిల్డింగ్లు ఎరగొట్టడం కట్టడం అనేది ఏమీ లేవు ఏదన్నా ఒకటి కట్టారు అంటే రుషికొండను కొరిగేసి అక్కడ వాళ్ళ క్యాంప్ ఆఫీస్ కట్టుకున్నారు వాళ్ళు సో మీకు ఎట్లాంటి ప్రభుత్వం కావాలి ఎట్లాంటి ప్రభుత్వం మనం తెచ్చుకోవాలనేది కార్యకర్తలు జనసేన టీడీపీ కార్యకర్తలు బాగా ఆలోచించుకుని పనిచేయాల్సిన అవసరం ఉంది జనాలు ఆల్రెడీ నిర్ణయం చేసుకున్నారు కానీ కార్యకర్తల బాధ్యత ఏంటి అంటే ఓటర్ వెరిఫికేషన్ అన్ని సరిగ్గా జరిగినాయా లేదా అందరికి వాళ్ళ ఓటు ఎక్కడుంది ఎందుకంటే ఓట్ ఓటర్స్ ఆల్రెడీ నిర్ణయం చేసుకున్నారు కాబట్టి వాళ్ళని కన్ఫ్యూజ్ చేద్దాము వాళ్ళ ఓట్లు ఒక బూత్ నుంచి తీసేసి ఇంకో బూట్లో పెట్టేద్దాము ఫ్యామిలీ ఓట్లు కూడా ఒక ఇంట్లో ఉన్నా సరే మూడు బూతుల్లో ఓట్లు పెట్టడం ఇట్లాంటివన్నీ జిమ్మిక్స్ వాళ్ళు ట్రై చేస్తున్నారు ఎన్ని చేసినా సరే ఇవాళ వాళ్ళకి ఓటమి తథ్యం తప్పకుండా సరే తెలుగుదేశం ప్రభుత్వం తిరిగి వస్తుంది ఇవాళ లోకేష్ అన్నకి మామూలుగా మూడు మీటింగ్లు ఉన్నా సరే ఇవాళ నాలుగు మీటింగ్లు పెట్టుకున్నారు సో ఎక్కువసేపు మాట్లాడడం కాదు సభ కాదు కాబట్టి ఒక్కటి ఇక్కడ ఉన్న కార్యకర్తలు అందరు అందరి తరఫున లోకేష్ అన్నకి రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే గత పదిహేను ఇరవై ఏళ్ళుగా మాకు ప్రతి ఎలక్షన్స్కి ఇక్కడ ఎమ్మెల్యేను ఇన్ఛార్జ్ మారడము తెలుగుదేశం పార్టీ కూడా కార్యకర్తలు నిరుత్సాహపడ్డం ఇబ్బందులు పడ్డం అనేది మేము చూస్తూ ఉన్నాం నాకు అనేక సందర్భాల్లో వాళ్ళు చెప్పడం జరిగింది లోకేషన్ రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే మనకి ఎలక్షన్ గెలుపు కోసం పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా సరే కార్యకర్తలు పని పనిచేసి గెలిపించుకుంటాం కానీ మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది బాధ్యత ఏంటంటే లీడర్షిప్ ఎవరున్నా సరే మన కార్యకర్తలు ఇక్కడ బాగా డెవలప్ అయ్యి వాళ్ళకి కూడా ఒక నమ్మకం ఉండేటట్టు ప్రత్యేకంగా నేను మాత్రం తప్పకుండా మీ అందరి కోసం ఉంటాను ఎవరు ఎమ్మెల్యే ఎవరు ఇన్ఛార్జ్ అయినా సరే మీ అందరి కోసం నేను ఉంటాను మీకు ఏ యాక్సెస్ ఉన్నా సరే మీకు మీ ఎమ్మెల్యే దగ్గర న్యాయం దొరకపోయినా మీరు తప్పకుండా నా దగ్గర రావచ్చు కానీ మీరు చెప్పాలి కాబట్టి ఈ ఇష్యూస్ కూడా ఆయన నోటీస్ నేను చెప్తున్నాను ఈ కొద్ది మాటలతో నేను ముగిస్తున్నాను థ్యాంక్ యూ మరి ఇప్పుడు మనందరం ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న లోకేష్ గారు